సమర్థులు ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్స్కి 3 నెలల ముందుందనగా మా పార్టీ అనేకమైనటువంటి నాయకులు స్వయాన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆడబోయేటువంటి నాటకాలన్నిటిని గురించి క్షుణ్ణంగా వివరించాం అధికారులకి, ఎలక్షన్ కమిషన్ వారికి. తన సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక ఆఫీసర్ల్ని ముందుగానే పోస్టింగ్లో వేసుకొని మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారో మేము వివరించాం. ఆ పోస్టింగుల్లో కూడా ఎవరిని ఎక్కడేయాలి, ఎక్కడేస్తే తనకి ఎలక్షన్స్లో వన్ సైడ్గా ఎలక్షన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాలు కూడా మేము ఎన్నో లెటర్ల రూపాన కూడా ఇచ్చాం. కానీ మాకు ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. నిన్న ఏదో ప్రకాశం జిల్లా ఎస్పీని మార్చారని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆయన హడావుడి చేశాడు. ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే దొంగే దొంగ 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 అని అరిచినట్లుగా ఉంది. ఒక వ్యక్తి కోర్టులో ఒక ముద్దాయి నిలబడి చంద్రబాబు లాంటి వ్యక్తి, అయ్యా నేను ఏం తప్పు చేయలేదు, నన్ను శిక్షించొద్దు అని చెప్పేసి జడ్జి గారిని ముత్తుకుంటా ఉన్నాడంట. గవర్నమెంట్ ప్లేడర్ చెప్పాడంట, సార్ సొంత తల్లిదండ్రులను చంపినటువంటి వ్యక్తి ఈయనేను, నేను అనాథినే నన్ను వదిలిపెట్టమని చెప్పేసి బత్యంలాడుతున్నా ఉన్నాడు ఇక్కడ కోర్టు గురించి వచ్చేసి గవర్నమెంట్ ప్లేడర్ చెప్పాడంట. ఈయన వ్యవహార శైలి ఆ రకంగా ఉంటుంది. ఈ మనిషే హత్య చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ శవయాత్రలో పూలు జల్లుకుంటూ శవయాత్ర కానిస్తూ ఉంటాడు. స్వయాన ఎన్టీ రామారావు గారికి చంపి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అని చెప్పేసి పూలు చల్లుకున్నటువంటి చల్లుకొని పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, 2009 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు డీజీపీ ఎస్ఎస్పి యాదవ్ గారిని ఎలక్షన్ కమిషన్ మారిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఏ ధర్నా చేయలేదు, ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ అనేది అది ఇండిపెండెంట్ బాడీ. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ వాళ్ళ ఆఫీసర్లు ఇచ్చేటువంటి పరిస్థితుల మీద వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంటారు. ఒకసారి 2009 రాజశేఖర్ రెడ్డి గారు ఎస్ఎస్పి యాదవ్ గారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి కంప్లైంట్ అది జరిగింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కంప్లైంట్ తోటి ఎస్ఎస్పి యాదవ్ గారిని మార్చారు. కానీ ఈరోజు కొంతమంది ఎస్పీలను మారుస్తుంటే ఎందుకు ఈయన గగ్గోలు పెడతా ఉన్నాడో మాకు అర్థం కావట్లేదు. వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసేదే అతను, గగ్గోలు పెడుతున్నట్టు